ओम नमो वेंकटेशाय जगद्गुरु आदिशंकराचार्युलु भारतीय तात्विक चिंतनकु ओ दिक्सूची देहमे देवालयं जीवुडे देवुडु अने एरुकनु अंदरिलोनू निंपि अद्वैतमत प्रचारंतो भारतदेशंलो धार्मिक सुस्थिरतनु नेलकोल्पिन शंकराचार्युलु जीविंचिंदि स्वल्पकालमे अयिना आयन चूपिन प्रभावं अनंतं अंदुके नेटिकि मनं आदिशंकराचार्युल वारिनि तलुचुकुंटूने उंटां మరి అలాంటి మహనీయుడి జయంతి నాడు ఆయన చూపిన మార్గాన్ని ఆయన మనకు ఇచ్చిన జ్ఞాన సంపదను ఒక్కసారి మననం చేసుకోవడం హిందువులుగా మన కర్తవ్యం. జయ జయ శంకర. సాక్షాత్తు కైలాస శంకరులే ఈ కాలడి శంకరులు. వేద సారాన్ని సునిశిత ప్రజ్ఞతో అద్వైత సిద్ధాంతంగా మలిచిన మహాజ్ఞాని ఆదిశంకరులు. సనాతన ధర్మ పరిరక్షణకు గట్టి పునాది వేసి మనందరికీ మార్గదర్శనం చేసిన జగద్గురువులు ఆదిశంకరులు. హిందూ ధర్మాన్ని వ్యాప్తి చెందటానికి దీపస్తంభాలుగా నాలుగు పీఠాలను స్థాపించిన మహాతత్వజ్యోతి ఆదిశంకరులు. సమకాలీన హిందూ మతం ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు ఆదిశంకరులు. భక్తి కవితా సౌరభాలతో భగవంతుని అర్చించి ఎలా ప్రసన్నం చేసుకోవాలో మనకు తెలిపిన ఆచార్యోత్తముడు జగద్గురువు ఆదిశంకరాచార్యులు. మానవులకు సనాతన ధర్మ ప్రచారాన్ని గావించి ముక్తికి సాధనం జ్ఞానమని ఆత్మ సాక్షాత్కారమని బోధించిన మహాత్ములు ఆదిశంకరులు. అసలు శంకరులు వారి రచనలు తెలుసుకునే ముందు వారి జీవిత చరిత్ర గురించి కొంత తెలుసుకుందాం. హర హర శంకర జయ జయ శంకర. శంకరులు మాధవ మాసంలో జన్మించారు. వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది పృథ్వీ సంబంధమైన నెల. ఈ మాసంలో మల్లెపూలు మామిడి పళ్ళు వస్తాయి. ఒకటి సువాసనకు మరొకటి మాధుర్యానికి గుర్తు. ఈ వైశాఖ మాసంలో జన్మించిన శంకర భగవత్పాదుల మాటలు కాని స్తోత్రాలు కాని వ్యాఖ్యానాలు కాని మధురాతి మధురాలు. మాటలో మాధుర్యం లేకపోతే దాన్ని ఆస్వాదించలేం. ఎంత గొప్ప విషయానైనా కఠినంగా చెబితే వినడానికి ఎవరూ ఇష్టపడరు. మాట సరళంగా ఉండాలి, మృదువుగా మాధుర్యంగా ఉండాలి. వీటన్నింటిలోనూ ఆదిశంకరునికి తిరుగులేదు. దీన్ని మరో తాత్విక కోణం నుంచి కూడా మనం గమనించాలి. మల్లె పువ్వుకు వాసంతికా పుష్పం అనే పేరు ఉంది. మన దగ్గరుండే రకరకాల పువ్వులు ఉదయాన్నే లేలేత సూర్యకిరణాలు తగులగానే విచ్చుకుంటాయి. మల్లె పువ్వుకున్న విశేషం ఏమిటంటే అసుర సంధ్య వేళలో చీకటి పడుతుంటే వికసించి సువాసననిస్తుంది. శంకరతత్వం కూడా అంతే. ఆదిశంకరులు జన్మించే ముందు దేశంలో అనేకమైన వాదనలు ఉన్నాయి. ఎవరికి తోచిన సిద్ధాంతాలను వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారు. అంటే ఆ సమయాన్ని అసుర సంధ్యతో పోల్చవచ్చు. అప్పుడు వచ్చిన శంకరతత్వం వాసంతిక పుష్పంలా తన సౌరభాలను వెదజల్లింది. ఆయన ఆవిర్భావం ఓ అపూర్వ అద్భుత ఘట్టం.
దక్షిణ భారతదేశంలోని కేరళ ప్రాంతం చూడడానికి ముచ్చట గొలిపే కొబ్బరి తోటలు గలగలపారే సెలయేళ్ళు సుగంధాలు వెదజల్లే యాలకులు లవంగ తీగలతో అతి సుందరంగా ఉంటుంది ఈ ప్రాంతంలోనే పరమ పావనమైన పురుషాచలమనే పర్వత సానువుల నుండి పుట్టిన పూర్ణా నది సస్య శ్యామలం చేస్తున్న ప్రాంతం కాలడి ఈ కాలడి గ్రామంలో శివభక్తి తత్పరులైన శివగురు ఆర్యాంబ దంపతులకు శంకరులు వైశాఖ శుద్ధ పంచమి నాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో జన్మించారు శ్రీ పార్వతీ వసుతు సుభవీభతేచ అని శంకరుడి పుట్టుకను వర్ణిస్తారు పార్వతీదేవి స్కందుడికి అంటే కుమారస్వామికి జన్మనిస్తున్నప్పుడు ఎటువంటి ఆనందాన్ని అనుభూతిని పొందిందో అటువంటి అనుభూతిని ఆర్యాంబ పొందింది అంటారు శంకరులు జన్మించిన సమయానికి కూడా ఒక విశిష్టత ఉంది సూర్యే కుజే రవిసుతే గురవుతు కేంద్రే అని ఈ సమయాన్ని చెబుతారు సూర్యుడు శని గురుడు కుజుడు ఉచ్చ స్థితిలో ఉండగా అన్ని గ్రహాలు తేజవంతములైన సమయంలో ఆది శంకరులు జన్మించారు ఎవరు ఏ పదంలో ఉన్నా శంకరులు చూపించిన వేదాంత లక్ష్యం విశ్వజనీనమైన విస్తృతిని ఏర్పరిచి ఆయనకు జగద్గురు స్థానాన్ని ఇచ్చింది ఆ సేతు సీతాచలం వారి అమృత వాహిని ప్రవహిస్తూ మహోన్నత హిమశృంగంపై సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహింపచేసిన అద్వైత సిద్ధాంతం గురించి కొంత తెలుసుకుందాం అహం బ్రహ్మాస్మి ఈ మాట ఓ నిత్య నూతన ఉత్తేజం భక్తిని నేనే పూజను నేనే మోక్షం నేనే మోక్ష సాధనాన్ని నేనే సకల జీవులకు ఈశుడను నేనే భూత భవిష్యత్ వర్తమానాలకు మూల కారణాన్ని నేనే అంతటా నేనే అన్నీ నేనే నేనే బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అనే శంకరాచార్యుల మాట అద్వైత సిద్ధాంతాన్ని మనకు పట్టి ఇస్తుంది మన ఈ భౌతిక ప్రపంచాన్ని ఎలా చూడాలో నేర్పుతుంది ప్రస్తుతం మన చుట్టూ మనకు కనిపించే ప్రపంచమంతా భ్రమే ఈ మాయ తొలగిపోవడానికి జ్ఞాన మార్గాన్ని ఎంచుకొని ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఆలోచించే స్థాయికి చేరుకుని ఆ చిదానందాన్ని అనుభవించడమే అద్వైత సిద్ధి శంకరుల అద్వైత తత్వం ఆధ్యాత్మిక సామ్యవాదంగా గోచరిస్తుంటుంది జీవులందరూ తత్వతః ఒక్కటే అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానం తెలిసిన జ్ఞానికిక జగత్తంతా మిథే ఆ అధికారం సాధించే వరకు వ్యావహారిక పరమార్థ సత్యాలు రెండూ ఉంటాయి ఆ ద్వయబుద్ధి నుంచి అద్వైతం వరకు ప్రస్థానం చేయటమే శంకర జ్ఞానపదం మానవ జీవితాన్ని కర్మ భక్తి జ్ఞాన యోగాల ద్వారా అద్వైతానుభూతి వరకు ప్రస్థానం చేయించటానికి తాత్విక మార్గాన్ని చూపిన ఆచార్యోత్తముడు ఆదిశంకరులు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివః త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్ అని శంకరుల ఆదేశం ప్రతి మానవుని దేహము ఒక దేవాలయంగాను అందులోని జీవుణ్ణి సదాశివునిగాను భావించాలట అజ్ఞాన నిర్మాల్యాన్ని తొలగించి సోహం భావంతో పూజించాలట సర్వజీవ సమాదర భావంతో పాటు సోహం భావాన్ని అందిస్తున్న ఈ బోధన అద్వైతానుభవ సిద్ధికి ప్రథమ సోపానం మానవ సేవే మాధవ సేవ అనే ఆధునిక భావనకు ఈ ఆధ్యాత్మిక అనుభూతి ఆధారం లౌకిక జీవితంలో శాంతికి ఆధ్యాత్మిక జీవితంలో క్రాంతికి ఈ సూక్తి మూలకందం శంకరులు మనకు అందించిన భక్తి యోగ జ్ఞానం అనన్యం అపూర్వం అది నేటికి మన జాతి సంస్కారంలో వెలిగే తీరు విశిష్టం గుడిలో ఏ దేవతా విగ్రహాన్ని చూసినా మనం
ఏ బొమ్మనో చూశాము అనుకోము. శిలలో శివుణ్ణి చూసిన అనుభూతిని పొందుతాము. బొమ్మను దైవంగా భావించడం మన భక్తి సంస్కారం. అంటే సగుణమైన మూర్తులన్నీ నిర్గుణమైన బ్రహ్మతత్వాన్ని భావించటానికి, అద్వైత సిద్ధిని పొందటానికి ప్రతీకలన్నమాట. బ్రహ్మాన్ని తెలిసిన తర్వాత బొమ్మ మిథ్యే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తెలివిని వేదాలు ఉపనిషత్తులు కలిగిస్తాయి. కానీ వాటిని చదివే శక్తి, అర్థం చేసుకునే శక్తి అన్ని కాలాలలో ఉండకపోవచ్చు. ఆ శక్తి లోపించిన యుగంలో పుట్టి ఆ శక్తిని అన్ని కాలాలకు అందించిన ఆచార్యులు ఆది శంకరులు. ఆయన తన జ్ఞాన మార్గంలో ఎన్నో స్తోత్రాలను మనకు అందించారు. అద్వైత సిద్ధి పొందేందుకు భౌతికంగా మనం చేసే ఆరాధనల్లో ఉపయోగించే స్తోత్రాలు శంకరాచార్యుల వారి నుంచి జాలువారినవే. సామాన్య భక్తులు నిత్య పారాయణంగా పఠించదగిన స్తోత్రాలు పుష్కలంగా రచించారు. శంకరాచార్యులు జ్ఞాన ప్రధానవాదులు. అలాంటి వారు భక్తి ప్రధానమైన స్తోత్ర గ్రంథాలను రాస్తారా అని కొందరికి సందేహం కలగవచ్చు. కానీ శంకరాచార్యులు భక్తికి విరుద్ధం కారు. వివేక చూడామణిలో భక్తి ద్వారా చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించి మోక్షం పొందవచ్చని శంకర భగవత్పాదులు అభిప్రాయం. శంకరుల రచనా పటిమ ఒక నిర్మల వాగ్ఝరి. ఆ ప్రవాహంతో కవితా క్షేత్రానికి పవిత్రత చేకూరింది. ప్రవాహ మార్గంలోని ప్రతి రేణువు స్వచ్ఛతతో భాసిల్లినట్లే వారి కవితా ఝరి ప్రతి అక్షరాన్ని శోభింపచేసింది. మనం పునీతులం కావడానికి ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిన పని లేదు. ఆ నీళ్లు చల్లుకున్నా చాలు. కనీసం ప్రవాహం దగ్గరికి వెళ్ళి సవ్వడి విన్నా, పావనమైనట్లు స్తోత్రం చదివినా విన్నా మనం ధన్యులమే. సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతి రాస్తాం తవ పద కమలే. అద్వైత సిద్ధాంత ప్రతిపాదకులైన ఆదిశంకరులు జాతికి ప్రాతస్మరణీయులు. ఆ మహనీయుడు ప్రస్థాన త్రయాది 18 భాష్యాలను, 40 ప్రకరణ గ్రంథాలను, 74 లఘు గ్రంథాలను రచించిన మహాపండితులు ఆదిశంకరులు. వారణాసిలో ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థాన త్రయం అంటారు. వీటితో పాటు లలితా త్రిశతి, విష్ణు సహస్రనామాలకు కూడా భాష్యాలు రాశారు. బాల బ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటన చేస్తూ ఒక పేదరాశి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించుకోవడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు ఆ స్త్రీని అనుగ్రహించమని త్రికరణ శుద్ధిగా లక్ష్మీదేవిని ప్రార్థించారు. అంగం హరే పులకభూషణ మాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంటూ 18 శ్లోకాలతో ఆసువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. ఆ స్తోత్రానికి పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలను వర్షింపజేసింది.
ఇప్పటికీ ఆ ఇల్లు కేరళలో ఉంది. మనందరికీ అష్టైశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందటానికి ఆది శంకరులు అందించిన అద్భుత స్తోత్రం కనకధారా స్తోత్రం. ఈ లక్ష్మీ స్తుతికి పండితులు కనకధారా స్తవం అని నామకరణం చేశారు. ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేస్తే కనకవర్షం కురుస్తుంది. అంగం హరే పులక భూషణమాశ భక్త బంధు అంధుడనై సంసారమనే అడవిలో తిరుగుతున్న నాకు చేయూత నివ్వు అని పరంధాముణ్ణి శరణు కోరే వారికి కొంగు బంగారమై అలరారుతోంది శ్రీ శంకరాచార్యులు రచించిన శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. లక్ష్మీలసత్కుజ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇక శంకరాచార్యుల వారి సౌందర్య లహరి సుప్రసిద్ధం. సాక్షాత్తు పరమశివుడే తాను స్వయంగా రాజరాజేశ్వరీదేవిపై రాసుకున్న 100 శ్లోకాలతో కూడిన గ్రంథాన్ని శంకరాచార్యుల వారికి కానుకగా ఇచ్చారని జనశ్రుతి. సౌందర్య లహరిలో మొదటి 41 శ్లోకంతో కూడిన పూర్వ భాగాన్ని ఆనంద లహరి అని, 59 శ్లోకాలతో కూడిన ఉత్తర భాగాన్ని సౌందర్య లహరి అని పేర్కొందరు. మొదటి భాగం మంత్ర తంత్ర యోగ శాస్త్ర రహస్యాలతో కూడి ఉంటుంది. రెండవ భాగం శ్రీదేవి కిరీటాది పాదాంతం వరకు ఆమె దివ్య సౌందర్య వర్ణనతో ఉంటుంది. ఆనంద లహరి, సౌందర్య లహరి అనే పదములు పూర్వోత్తర భాగములలో ఆయా శ్లోకములలో ఉన్నాయి. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో యోగ రహస్యాలను కూడా వివరించారు. శంకరాచార్యుల వారు తాను రచించిన స్తోత్రములను భక్తి ప్రపత్తులతో పఠించిన వారికి కలుగబోయే సత్ఫలితాలను ప్రతిదాని చివరలో తెలియజేశారు. సకల వైదిక లౌకిక కార్యములను నిర్విఘ్నంగా ఫలింపచేయు గణపతిని గురించి గణేశ పంచరత్నం, గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం అనే వాటిని రచించారు. ప్రాతకాలమున ఈ స్తోత్రాన్ని పఠించే వారికి వాక్శుద్ధితో పాటు సర్వ వాంఛితములు చేకూరుతాయని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించి ఓంకార రూపమైన విద్యోపదేశం చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించమని కోరుతూ, నీ మూర్తి ధ్యానము చేసే భక్తుడు ఐశ్వర్యమును, ఆయుషును, విద్యను పొంది చివరకు వేదాంత మహారహస్యాన్ని తెలుసుకుంటాడు అని చెబుతారు. సుప్రసిద్ధమైన విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అని
సార్ధుల వృత్తంలో రచించిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రములో అద్వైత వేదాంత రహస్యాన్నంతటినీ బోధించి ముముక్షు జనానికి మహోపకారం చేశారు. శివ పంచాక్షరీ మహామంత్రోపాసకులకు ఆ మంత్ర బీజాక్షరములను నమ శివాయ అనే ముకుటంతో ఐదు శ్లోకాలను, నమ శివాయైచ నమ శివాయ అనే ముకుటంతో ఎనిమిది శ్లోకాలు చెప్పి శివధ్యానమును సులభతరం చేశారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దక్షిణ భారతీయులకు ముఖ్యారాధ్యుడైన సుబ్రహ్మణ్య స్వామివారి గురించి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమనే పేరుతో 32 వృత్తములు వ్రాశారు. మహిమోపేతమైన ఈ స్తోత్రములను పఠించిన వారికి పుత్ర కళత్ర ధన దీర్ఘాయువులు కలిగి చివరికి స్కంద సాయుజ్యం లభిస్తుందని ఫలశ్రుతి చెప్పారు. శక్తి దండకు కాశ మాలికాధరం బాలమీశ్వరం కుమార శైలవాసినం భజే వల్లిదేవయానిక సముల్ల సంత విశ్వరం మల్లికాది దివ్య పుష్పమాలిక విరాజితం జల్లరీరి నాద శంఖవాదన ప్రియం సదా పల్లవారుణం కుమార శైలవాసినం భజే. అలాగే భారతదేశ మహిమను తెలియజేస్తూ భక్తులు ఆయా క్షేత్రంలో దర్శించినప్పుడు శివారాధనం చేసి పరమశివుని అనుగ్రహం పొందాలని, ఆయా ప్రాంతాల వారు ఆ జ్యోతిర్లింగ సాన్నిధ్య నిత్యారాధనములతో తరించాలని బోధిస్తూ శంకరాచార్యుల వారు ద్వాదశలింగ స్తోత్రం రాశారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన పూజాదికాలే కాక ఈ జ్యోతిర్లింగ స్తోత్ర పఠనం ప్రతిరోజు చేసేవారు సర్వశ్రేయస్సులను పొందగలరని చెబుతూ తాను స్వయంగా ఈ క్షేత్రములను దర్శించి యావత్ ప్రపంచానికి శివ మహిమలను తెలియజేశారు శంకర భగవత్పాదుల వారు. మనిషికి కులం కన్నా గుణమే ఆధిక్యాన్ని చేకూర్చుతుందనే భావాన్ని దృఢంగా విశ్వసించిన వారిలో శ్రీ శంకరాచార్యుల వారు అగ్రగణ్యులని వారు రచించిన మనీషా పంచ శ్లోకాలు వెల్లడిస్తున్నాయి. ఇది శంకరాచార్యుల వారి జీవితంలో మేలి మలుపుగా చెప్పుకోదగ్గ విషయం. ఒకనాడు గంగానదికి శంకరుల వారు తన శిష్యులతో కలిసి స్నానానికి వెళుతూ ఉండగా ఎదురుగా నాలుగు శునకములతో కలిసి ఒక వ్యక్తి ఎదురు వచ్చారు. దీనితో శంకరులు ఆ వ్యక్తిని అడ్డు తొలగమని చెప్పగా అతను శంకరునితో, మీరు ఎవరిని తొలగమంటున్నారు నన్నా, నాలోని ఆత్మనా అని ప్రశ్నించాడు. దీంతో వచ్చినవాడు ఆత్మజ్ఞాని అని తెలుసుకున్న శంకరుల వారు మనీషా పంచకాన్ని చెప్పారు. మనీష అనగా బుద్ధి అని అర్థం. అంటే శంకరుల వారు ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మనీషా పంచక రూపంలో సమాధానం చెప్పారు. శంకరాచార్యుల వారు కాశీలో ఉండగానే భజగోవిందం రచించారు. ఒకనాడు శంకరులు తన శిష్యులతో కలిసి వీధిలో నడుస్తూ ఉన్నారు. ఒకచోట ఓ పండితుడు వ్యాకరణ సూత్రాలు వల్లవేస్తున్నాడు. శంకరులు అతని వద్దకు వెళ్ళి వ్యాకరణ సూత్రాలు వల్లిస్తూ కాలాన్ని వృధా చేయవద్దని, భగవంతుని సేవ కోసం వినియోగించమని చెప్పారు. ఈ సందర్భంలోనే భజగోవిందం రచించారు. భజగోవిందం అనే మకుటంతో శంకరులు 12 శ్లోకాలు రచించారు. కాబట్టి దీనికి ద్వాదశ మంజరి స్తోత్రం అనే పేరు వచ్చింది. శంకరుల 14 మంది శిష్యులు
ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చెప్పినట్లుగా పండితులు భావిస్తున్నారు. భజగోవిందం ఒక ప్రార్థనా గీతమే కాదు, అద్వైత వేదాంతం కూడా. దీనిలో అద్వైతమంటే ఏమిటో వివరించారు. ప్రాపంచిక సుఖాల్ని పరిత్యజించాలని, జీవితం అశాశ్వతమని గుర్తించాలని, భార్య పిల్లలు కూడా శాశ్వతులు కారని, దురాశ అహంకారం మొదలైనవి విడిచిపెట్టాలని, సంతృప్తి సమానత్వం విశ్వాసం మొదలైన గుణాల్ని అలవరుచుకోవాలని, జగమంతా ఒక మిథ్య అని, ఆత్మ ఒక్కటే శాశ్వతమని గుర్తించాలని బోధించారు. మన ఆర్ష సంప్రదాయాలు వైదిక ఆచారాలు పరిపుష్టమయ్యేందుకు, అవి నేటికీ పరంపరగా కొనసాగేందుకు కారణభూతులు కారణజన్ములు ఆది శంకరులు. శంకరుల వారు అవైదికాలైన అనేక మతాలతో కొట్టుమిట్టాడుతున్న హైందవ ధర్మ సమన్వయ స్ఫూర్తిని పునరుత్తేజింపజేశారు. సృష్టి అంతా పరబ్రహ్మస్వరూపమే, సృష్టిలోని జీవులన్నీ బ్రహ్మస్వరూపమే, కాబట్టి ఉన్నది ఒకటే తత్వం, అదే అద్వైతం. శంకర భగవత్పాదుల వారి అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని మోక్ష మార్గంలో ప్రయాణించడమే మానవులుగా మన కర్తవ్యం. సనాతన వేద సంస్కృతే భారతీయ మతమని అందరిచే సమ్మతింపచేసి జగద్గురువుగా జగతిని అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే అవతరించిన ఈరోజు మనందరం వారు చూపిన బాటలో నడవడమే శంకరులకు మనమివ్వవలసిన నిజమైన గురుదక్షిణ. ఆయన బోధలను శిరసావహించి ఆచరించడానికి ప్రయత్నించడం ప్రతి హిందువు కర్తవ్యం.